మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీస్ నేర్పిస్తారో. హాయ్, మీ పేరు? ప్రదీప్. ప్రదీప్, ఏ కాలేజ్? ప్రదీప్ ఐచం. ఏ ఇయర్ లో ఉన్నారు? ఫస్ట్ ఇయర్. ఓకే, హలో అండి, మీ పేరు ఏంటి? ఖాదర్. మీరే కాలేజ్? ఐచం కాలేజ్. సేమ్ ఇయర్? సేమ్. ఓకే, సో ఇద్దరు ఒకటే క్లాస్ అన్నమాట. అయితే వెరీ గుడ్. సో మరి ఏం నేర్పిస్తున్నారు ఈ రోజు మాకు? నేను షాహిద్ తుకడా నేర్పిస్తాను. షాహిద్ తుకడా. ఓకే, మరి మీరండి? బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్. సో అయితే ఒక టేస్ట్ స్వీట్ అండ్ స్నాక్ అన్నమాట. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బ్రోకలీ అరకప్పు, చీజ్ ఒక కప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంప ఒకటి, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పాలు ఒక కప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, మైదా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, టొమాటో సాస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె. డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాము. ప్రదీప్, అంతా బటర్ తో చేసుకోవాలి ఇది మనం. సో బ్రోకలీ సన్న పీసెస్ కట్ పీసెస్ చిల్లీస్ కట్టర్. ఓకే, చిల్లీ కట్టర్ తో చేయొచ్చు లేకుంటే సీజర్ తో అయినా సరే చేయొచ్చు. ఓ, సో ఎలా ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలా లేకపోతే లైట్ గా ఫ్రై అయితే? 2 మినిట్స్. 2 మినిట్స్. ఓకే, ఫ్రూట్స్తో అయితే మనకి ఈజీగా అయిపోతుంది కదా, యాపిల్ ఫ్రిటర్స్ ఇలాంటివి అంటే స్లైసెస్ కట్ చేసుకుంటే మనకి జస్ట్ షుగర్ సిరప్ అవి రెడీ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లిటిల్ సాల్ట్. దెన్ మైదా. ఓకే, మైదా కూడా ఇందులో వేసేయటమేనా? మైదా. ఓకే, మైదా ఇలా స్టవ్ మీద వేసేస్తే ఏం పర్వాలేదా? ఉండు కొట్టుకోవడం అదే అట్లా ఏమి ఉండదు. ఓకే, మిల్క్ యాడ్ చేయాలి. సో కాచల్లా తింటాలి, ఖచ్చితాలి. బ్యాటర్ థిక్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఓకే, టేస్ట్ బట్టి గార్లిక్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. కావాలను. ఓకే, ఇప్పుడు మరి ఇది మనకి ఇట్లా ముద్దలా అవుతుందా? బ్యాటర్ ముద్దలా. చిల్లీ ఫ్లేక్స్. ఓకే, చీజ్ ని యాడ్ చేసుకో. చీజ్, yes. చీజ్ ని ఇట్లా యాడ్ చేయొచ్చు లేదంటే దాన్ని స్టఫ్ గా మధ్యలో బాల్స్ తో స్టఫ్ గా కూడా చేసుకోవచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది. సో మన చాయిస్ ప్రకారం మనము చేసేసుకోవచ్చు. ఇది మీకు కాలేజ్ లో నేర్పించిన రెసిపీయేనా? నేర్చుకున్నారా? కాలేజ్ లో కూడా చూపించారు. కాలేజ్ లో కూడా చూపించారా? ఓకే, ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. మ్యాష్డ్ పొటాటో. సో బంగాళదుంప బాగా మెత్తగా మెరిపేసేసి యాడ్ చేసి మ్యాష్ చేయాలి. ఇది బాల్ అవుతుందా అంటే కొంచెం ఇట్లా లూజ్ గా అలా ఉంది కదా, స్టిక్కీగా అవుతుంది. మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తాం కదా. ఓకే, బ్రెడ్ క్రమ్స్. ఒకవేళ ఇది మనకు కొంచెం బాగా లూజ్ గా అనిపిస్తే బ్రెడ్ క్రమ్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, క్రిస్పీగా బాగుంటుంది. ఓకే, దీన్ని ప్లేట్ లో తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది దేంట్లోనైనా డిప్ చేయాలా లేకపోతే డైరెక్ట్? డిప్ చేయాలి. డిప్ చేయాలా? బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేయాలి. ఓన్లీ బ్రెడ్ క్రమ్స్ ఒకటే, మైదా బ్యాటర్ గానీ అట్లా ఏమక్కర్లేదు. ఓకే, సో వేసుకోవాలనుకున్నారు వేసుకోవచ్చు, మైదా కూడా కొద్దిగా, మైదాలు వేసుకోవచ్చు, ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్? ఓ, సో అయితే ఇది మనం ఇప్పుడు ప్లెయిన్ గా చేసేస్తాం జస్ట్ బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్. సో అయితే వెయిట్ చేద్దాం చల్లారిగా. సో చల్లారిపోయినట్టేనా? చల్లారి. దీన్ని రౌండ్ బాల్ లా
బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేయాలి. కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలా మనము? సైజ్ మన ఇష్టం, మన ఇష్టం. ఓకే, చీజ్ పెడితే మాత్రం కొద్దిగా పెద్దగా చేయాలి. చీజ్ పెడితే పెద్దవి అయితే బాగుంటుంది. ఓ, అంటే చీజ్ మధ్యలో స్టఫ్ చేస్తే? స్టఫ్ చేస్తే. ఓకే ఓకే. సో ఎనీ వెజిటేబుల్ తో మనము సేమ్ ప్రాసెస్ లో చేసుకోవాలి, చేసుకో ఏదైనా కూడా. ఓకే, సో మైదా కూడా దాంట్లోనే మిక్స్ అయింది కాబట్టి మనకేమి బాల్స్ అట్లా విడిపోకుండా బాగా వస్తున్నాయి కదా. అవును. సో అన్ని వేగితే తీసేసుకోవటమేనా? వేగితే తీసేసుకో. స్నాక్ ఐటమ్ తొందరగా అవుతుంది చాలా. రెడీ? ఓకే, మరి బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన బ్రోకలీ ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో మైదా వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ రెడీ.